శ్రీవాణి ప్రవచనాలు 62వ భాగం తులసీదాస్ రామాయణం 55వ భాగం చూడండి. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకా కృపాసింధువైన శ్రీరాముడు శ్రీ రఘువీరుడు తన కరకమలములతో జటాయువు తలను ప్రేమతో నిమిరిండు. జటావుకు చాలా బాధ ఉంది. శోభా నిధానుడైన శ్రీరాముని ముఖమును చూచినంతనే అతని బాధ మటుమాయమయ్యను జటాయువుకి. అదే రెక్కలు విరిచేసిండు కదా రావణుడు, ఆ బాధతో పడిపోయి ఉంటే శ్రీరాముని చేతిలో పడింది. శ్రీరాముడు దాన్ని నిమురుతా ఉన్నాడు. శ్రీరాముడు సామాన్య మానవులు వలె వ్యాకుల చిత్తుడై దైన్యంతో దుఃఖితుడాయను. ఓ సద్గుణ కని జానకి రూపశీల ప్రతివత నియమములచే పవిత్రమైన దాన సీత అని ఎక్కడుంటివి అని విలపింపసాగిను. అప్పుడే ఈ జటాయు కలిసింది. లక్ష్మణుడు అన్ని వేదల ఊరడించిండు. అప్పుడు ప్రభువు వృక్షల తలాదులను కూడా అడుగుబోయాను. వృక్షాలను, పశువులను, పశుపక్షాదులను, పక్షులను అందరినీ కూడా సీతను చూచితిరా, సీతను చూచితిరా అని అడుగుతూ వెళ్తున్నాడు. మల్లె మొగ్గలు, దానిమ్మ ఫలములు, మెరుపు తీగ, కమలము, శరచంద్రుడు, ఆడత్రాచు, వర్ణపాశము, మన్మధుని మనస్సు, హంస, ఏనుగు, సింహము, ఇవన్నీ నేడు తన ప్రశంసలను వినుచుండెను. మారెడు పళ్ళు, బంగారము, అరటి స్తంభములు కూడా సంతోషించుచుండెను. వీటి మనసులలో కొంచెం కూడా శంకా సంకోచములు లేవు. జానకిని వెచ్చట లేనందువలన అన్ని కూడా నేడు రాజ్యమును పొందినంత ప్రసన్నతను సంతరించుకున్నవి. నీ అపూర్వ రూప సంపద ముందు ఇంతవరకు అవన్నీ కూడా తమ లోపములను వినిచుండెను. ఇప్పుడు నువ్వు లేనందువలన తన ప్రశంసలు వినిచిన్నవి. నీవు వీటి స్పర్ధను ఎట్లు సహించుచున్నావు? త్వరగా నువ్వేళ ప్రత్యక్షంగా వేళ రావు. ఈ విధంగా శ్రీరాముడు విలపించుచు సీతాదేవిని వెతకసాగాను. ఒక మహావిషయాసక్తుడు విరహవేదనతో తన ప్రియురాలను వెతుకుతున్నట్లు అతడు చూస్తున్నాడు. పూర్ణ కాముడు, ఆనంద స్వరూపుడు, జన్మరహితుడు, శాశ్వతుడైన శ్రీరాముడు సామాన్య మనుష్యు వలె ప్రవర్తించుచున్నాడు. మార్గమును నేలపై పడి ఉన్న జటాయువును చూసిండు. జటాయువును తల నిమ్మిరిండు. జటాయువుకు కూడా జటాయువు చెప్పేదంతా విన్నాడు. రావణాసురుని ఎత్తుకపోయిండు సీతను. ఈ మార్గంలో వెళ్ళిండ్రు రామ అని చెప్పడం విన్నాడు. ఇంకా జటాయువు భగవంతుని పాద పద్మములను స్మరించుచూ ఉన్నది. పాదాల పైన పడిపోయినది. జటాయువు ధైర్యం తెచ్చుకొని పలికెను. జనన మరణ భయమును పారద్రోలు స్వామి శ్రీరామ వినుము. దశకంఠుడైన రావణుడు నాకు ఈ స్థితిని కల్పించినాడు. ఆ దుష్టుడే జానకీదేవిని అపహరించుకొని పోయినాడు స్వామి. వాడు ఆమెను తీసుకొని దక్షిణ దిశకు పోయెను. సీతాదేవి క్రాంచ పక్షి శాబకము వలె విలపించుచుండెను ప్రభువు. మీ దర్శనార్థమై ఇంతవరకు నా ప్రాణములను చిక్కబట్టుకొని ఉంటిని కృపానిధి. ఇప్పుడు అవి పోవుటకు సిద్ధంగా ఉన్నవి. శ్రీరాముడు పలికెను. నాయన శరీర త్యాగము చేయవలదు. జటాయువు చిరునవ్వుతో పలికెను. అనసానాదశయందు శ్రీరామ నామమును స్మరించేవాడు అధముడైనను ముక్తుడగునని వేదములు పలుకుచున్నాయి. అట్టే మీరే నా కనుల ఎదుట నిలిచి ఉండగా నేను ఏ కోరికను తీర్చుకున్నట్టుకైనా బతకవలను తల్రి. ఇంకా నాకు ఏ కోరికలు లేవు, నేను చనిపోతా అంటుంది. అష్టపూర్ణ నయనములతో శ్రీరాముడు పలికిన తండ్రి, నీవు నీ సత్కర్మల చేతనే సద్గతిని పొందితివి. పరోపకారి ప్రాణుల పైన ప్రపంచమున దుర్లభమైనది ఏది లేదు నాయన. శరీరమును త్యజించి నీవు నా పరమ పదమును చేరును. నీకు నేను ఏమి ఇయ్యగలను? నీవు స్వయంగా పూర్ణ కాముడవు. సీతాదేవి యొక్క జాడ తెలియజేసితివి నాయన. సీతాపహరణ వృత్తాంతము నీవు స్వర్గంలోనున్న మా తండ్రి గారికి చెప్పవలదు. స్వర్గానికి వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు నా తండ్రి స్వర్గంలో ఉన్నాడు, అక్కడ నువ్వు ఇదంతా చెప్పకు. నేను నిజంగా రాముడని అయినచో ఆ దశకంఠుడైన రావణుడే స్వయంగా తన కుటుంబంతో కూడా వెళ్ళి ఆయనకు ఆ విషయమును తెలుపును. రావణుని చంపినాక రావణుడే వెళ్ళి చెప్తాడు నేను ఇట్లా చేసిన అని స్వర్గంలో. అప్పటి వరకు నువ్వు చెప్పొద్దు అని చెప్తున్నాడు. జటాయువు తన నగ్న ద్ర రూపమును త్యజించి శ్రీహరి రూపమును ధరించెను.
అసమానమైన ఆభరణములను సీత పీతాంబరలను దాల్చెను. శ్యామల శరీరము నాలుగు విశాల భుజములు కలిగి నేత్రముల నుండి ఆనందాశ్రువులు స్రవించుచుండగా ఇట్లు స్తుతించెను. జటాయు కృత శ్రీరామ స్తుతి. జటాయువు శ్రీరామును స్తుతి చేసింది. జయ జయ రామ శ్రీరామ జయ రామ రూప హనుమ నిర్గుణ సుగుణ గువ ప్రేరక సహి దశ శిశ బాహు ప్రచండ ఖండన చండసుర మండన మాహి పాదోదగాత సరోజముఖ రాజీవాయుత లోచనం నీతనౌమి రామ కృపాల బాహు విశాల భవ భయమోచనం బలమప్రయే యమనాది మజ మగ్భ్యక్తమేకమగోచరం గోవింద గోపర ద్వందహార విజ్ఞానఘవ ధరణీధరం జే రామ మంత్ర జపంతన సంత అనంత జన ఘన పంజనం నీత నవమి రామ కామ ప్రియ కామాది కలదల ఘంజనం. అలా జేహి శృతి నిరంజన బ్రహ్మ వ్యాపక బిరజ అజకహి గానహి కరి ధ్యాన జ్ఞాన బిరాగ జోగ అనేక ముని జేహి పావహి సో ప్రగట కరువా కంద శోభా బృంద అగజగ మోహయి మమ హృదయ పంకజ భృంగ అంగ అనంగ బహుచభి సోహహి జో అగమ సుగమ సుభావ నిర్మల అసమ సమ పీతల సదా పశ్యంతి జం జోగి జతన కరిక కరతమన గోబస సదా సో రామ రమా నివాస సంతత దాస బస త్రిభువనదని మమ ఉర బసవు సోసుమన సోసమన సంస్కృతి జాసు కిరతి పావని. ఇది అవధి భాషలో జటాయువు స్తుతి చేయడాన్ని వర్ణించారు ఎవరు? తులసీదాసు. జయము నీ రూపము నిరూపమానము ఓ రామ నీకు జయము జయము. ఓ రామ నీకు జయము జయము. నీ రూపము నిరూపమానము నీవు నిర్గుణుడవు సుగుణుడవు నిజముగా మాయా ప్రేరకుడవు. 10 తలలు గల రావణుని భుజములను ఖండించుటకు తీక్షణములైన బాణములను ధరించిన వాడవు. పృథ్వీభూషణ నీల మేఘశ్యామ శరీర కమలాస్య రాజీవలోచన విశాల భుజశోభిత భవభయముక్తి ప్రదాయక కృపానిధి రామ నేను నీకు నిత్యము ప్రణమిల్లుచుందును. స్వామి రామ ఇంద్రియాతీతుడు హర్ష శోకాది ద్వంద్వములను హరించువాడు విజ్ఞానగణుడు ధరణీధరుడు రామనామం జపించి సజ్జనులకు సేవకులకు ఆత్మానందకదాయకుడు నిష్కామప్రియుడు కామాది దుష్టవృత్తులకు రూపుమాపువాడైన శ్రీరామును అనుదినము నమస్కరింతును. నిరంజనుడు పరబ్రహ్మ సర్వవ్యాపకుడు నిర్వికారుడు జన్మరహితుడు అని వేదములచే కీర్తింపబడువాడు ధ్యాన జ్ఞాన వైరాగ్య యోగాది సాధనలు ద్వారా మునులనే పొందవాడు వాడు. కరుణామయుడు అందాల రాశి అయిన శ్రీహరిచే స్వయంగా రాముడు అవతరించి చరాచర జగత్తును మోహింప చేయువాడు ఆ ప్రభువే. నా హృదయ కమలముకు భ్రమరము ఆయన ప్రత్యంగమునందును మన్మథ సౌందర్యము విరాజిల్లుచున్నది. అతడు ఎంతటి వానికి నీ దుర్లభుడు భక్త సులభుడు నిర్మల స్వభావుడు విషమనస్సు శాంతమూర్తి మనోనిగ్రహముతో ఇంద్రియముల వశపరచుకొను దృఢ సాధన చేయి యోగులకు దర్శనమిచ్చువాడు. త్రిభువన స్వామి లక్ష్మీ నివాసకుడు అయిన శ్రీరాముడు సర్వదా తనను సేవించి వారికి వశమై ఉండును. అతని పవిత్ర కీర్తి సంసార దుఃఖములను నాశనమొందించును. అట్టి శ్రీరామచంద్ర ప్రభు నా హృదయమును నివసించు ఉండుగాక అని జటాయువు ప్రార్థన చేస్తున్నది శ్రీరాముణ్ణి. శ్రీరాముడు అతనికి యథోచితంగా ఉత్తర క్రియలను స్వయంగా జరిపిండు. దానికి శ్రీరామచంద్ర ప్రభు అత్యంత కోమల హృదయుడు దీన దయాలువు అవ్యాజ కృపాలువు మాంసహారము పక్షులలో అదముడైన గురుధరాజమును యోగులు సర్వదా ఆశించు దుర్లభమగు పరమపదను ప్రసాదించెను. శంకరుడు పలుకుచున్నాడు స్వామి
పార్వతీ వినుము, శ్రీహరిని స్మరింపక నిరంతరము విషయభోగములను కాంక్షించు జనులు నిజముగా దురదృష్టవంతులు. పిమ్మట సోదరులిద్దరు సీతాదేవిని వెతుకుచు ముందుకు సాగిరి. వారు దట్టమైన అడవిలో సీతను అన్వేషించు పోవుచుండిరి. ఆ ప్రదేశము లతలతో వృక్షములతో గూడి ఘనారణ్యము. అందు అనేకములైన పక్షులు, మృగములు, ఏనుగులు, సింహములు సంచరించుచుండెను, నివసించుచుండెను. దుర్వాసుడు నన్ను శపించెను. ఇప్పుడు నీ చరణములను దర్శించుటచే ఆ శాపం నుండి నాకు విముక్తి లభించినది. శ్రీరాముడు ఇట్లు పలికెను, గంధర్వ, నేను సహించు మాటలను ఆలకింపుము. బ్రాహ్మణులకు శత్రువైన వారిని నేను సహింపను. బ్రాహ్మణులకు ఎవరైతే శత్రువు ఉంటాడో వాళ్ళను సహింపడు. శ్రీరాముత్తములను సేవించి వారికి నేను కాదు, బ్రహ్మశివుడు మొదలగు దేవతలందరూ వశులయ్యేదరు. కనుక శాపం ఇచ్చి నన్ను దండించినను కఠోర వచనలు పలికిలను బ్రాహ్మణుడు పూజ్యులే. ఆయన ఏమన్నా కూడా పూజ్యుడేనంట బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుని పూజించాలి మనం, తిట్టకూడదు. అవి సజ్జనులు పలికెదరు అని సజ్జనులు పలుకుతారు. శీలము గుణము లేకున్నను బ్రాహ్మణుడు పూజనీయుడే. కానీ గుణగణములున్నయో ఉన్న జ్ఞాని అయినను శుద్ధుడు పూజారుడు కాడు. శ్రీరామచంద్ర ప్రభువు కబంధునకు భక్తి మార్గమును ఉపదేశించెను. తన చరణములపై పడిన అతనిని తన భక్తికి సంతసించెను. కబంధుడనేవాడు దారిలో శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. పిమ్మట గంధర్వుడు శ్రీరామ చరణములకు శిరస నమస్కరించి ఆకాశ మార్గమున వెళ్ళిపోయాడు. తర్వాత ఉదార గుణములు గల శ్రీరాముడు అతనిని ముక్తి ప్రసాదించి శబరి ఆశ్రమంలో ప్రవేశించుడు. ఇంకా శబరి కూడా దారిలో శ్రీరాముని నామములు జపిస్తూ ఎదురు చూస్తుంది. తన కడకు విచ్చేసిన శ్రీరాముని చూసి శబరికి మతంగముని పలుకులు జ్ఞప్తికి వచ్చి సంతోషపడెను. మతంగముని అంటే ఎవరో తెలుసా? అరుంధతిని సాకినవాడు, అరుంధతిని తండ్రిగా పెంచినవాడు మతంగముని. మతంగముని పలికిలు జ్ఞప్తికి వచ్చి సంతోషించెను. కమలముల వంటి కన్నులు, అజానుభావుడు తల్లపై జటాజూటములు, వక్షస్థలంపై వనమాలలు కలిగి ఉన్న శ్యామ గౌరవర్ణ శోభితులైన ఆ సోదరులిద్దరిని చూచి శబరి వారి చరణముల పైన వాలింది. ప్రభుపై గల భక్తి పరవశ్యం నామకి నోటమాట రాలేదు. పదే పదే వారి పాద పద్మములకు నమస్కరించింది. పవిత్ర జలముతో వారి పాదములను కడిగి వారిని సుఖాసీనులను గావించింది. ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టింది. వాళ్లకు పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది. శబరి చక్కగా పక్వములైన ఫలములను కందమూలములను శ్రీరామునికి కొసరి కొసరి సమర్పించింది. ప్రభు వాటిని మెచ్చుకుంటూ తృప్తిగా తిన్నాడు, అరగించిండు. తదనంతరం ఆమె చేతులు జోడించి ప్రభు ఎదుట నిలబడి ప్రభువును చూచుచున్న కొలది ఆమెలో భక్తి పొంగపొరలుచుండెను. ఆమె పలికెను, ప్రభు నేనే విధముగా మేము స్తుతింపబలెను. ఓ పాప విమోచన, నేను నిమ్నజాతికి చెందిన మందబుద్ధిని, అధమురాలను, అందున అతి నికృష్టురాలను. నేను జడమతిని, శ్రీరాముడు పలికెను. ఆమె నిమ్నజాతి అని చెప్తుంటే వద్దొద్దు, అట్లా అనొద్దు, నువ్వు చాలా భక్తిపరురాలవు, గొప్పదానువు. భక్తురాల, నా మాటలు వినుము. నేను కేవలము భక్తి తత్వరంచే గౌరవించదను కానీ జాతి, కుల, ధనము, బంధుత్వము, గౌరవము, గుణము, బుద్ధి కౌశల్యము మొదలైన అన్నివి నేను తీసుకోను. భక్తి లేని వ్యక్తి నీరు లేని మేఘంతో సమానం. కనుక అట్టి వారు నా ప్రేమకు పాత్రులు కారు. ఇప్పుడు నేను నీకు నవవిధ భక్తుల గురించి తెలిపేదను. సావధానంగా విని వాణిని మనస్సును మన్నం చేయము. మొదటిది సజ్జన సాంగత్యము, రెండవది నా కథలయందు అనురక్తి. నా కథలను విన్న వారికి చాలా మంచిది. అభిమానం వదిలి గురుచరణములను సేవించుట మూడవది. మనస్ఫూర్తిగా నా గుణములను గానము చేయుట నాలుగవది. ఈ నాలుగు మనిషికి ఉంటే నేను వాళ్ళకు సులభంగా ప్రత్యక్షమవుతాను అని చెప్పి చెప్తున్నాడు రాముల వారు. రామనామం జపించే వారికి నాపై దృఢ విశ్వాసము ఉండుట ఐదవ విధమైన భక్తి. ఇది వేద ప్రసిద్ధము. ఇంద్రియ నిగ్రహము, శీలము, లౌక్యము, కర్మల యందు విరక్తి, నిరంతరము సజ్జనయోగ్యమైన కార్యచరణం నందు తత్పరత. కర్మల యందు విరక్తి అంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలనేది విరక్తి కలిగి ఉండాలన్నమాట. ఏం చేయబుద్ధి కావద్దు, దేవుణ్ణే ధ్యానం చేయాలనిపించాలి. ఆరవ విధమైన భక్తి జగత్తుకు రామనామము సమాన భావంతో చూచు సజ్జనులు.
భాగవతములను నాకంటను అధికులుగా పరిగణించుట. ఏడవ విధమైన భక్తి ప్రాప్తించిన దానితో సంతృప్తి చెందాలి. ఈరోజు దొరికింది చాలనుకోవాలంతేగాని ఇంకా ఆశలు పెట్టుకోకూడదు. స్వప్నమున కూడా ఇతరుల దోషముల గురించి మాట్లాడద్దు, ఇతరుల దోషం గురించి మాట్లాడద్దు, అది మంచిది. అష్టమ భక్తి అన్నమాట అది. అందరితో సరళముగా నిష్కపటముగా వ్యవహరించు హృదయమున నాపై విశ్వాసం ఉంచి హర్ష విషాదములను దరిచేయొద్దు. నవమ భక్తి. ఈ తొమ్మిదవ భక్తిలో ఏ ఒక్క భక్తి మార్గం అనుసరించిన జాలును. అటువారు జడమైనను చేతమైనను స్త్రీ అయినను పురుషుడైనను నాకు అత్యంత ప్రీతిపాత్రులు. మరి నీలో ఈ మాత్రం అన్నీ ఉన్నాయి. ఈ నవభక్తులు నీలో ఉన్నాయి అమ్మా, నువ్వు నాకు చాలా ఇష్టురాలవని శబరికి చెప్తున్నాడు రాముడు. సంపూర్ణంగా కలవు కావున యోగులకు దుర్లభమైన గతిని కవలీలగా సిద్ధించింది. నా దర్శన ఫలము నిరూపమానమైనది. దాని వలన జీవుడు స్వరూపమును కైవల్యమును పొందుదురు. స్వస్వరూపమును కైవల్యమును పొందును. ఓ తల్లి, గజగామిని అయిన సీత సమాచారం ఎరిగియున్నచో తెలుపును. శబరి పలికిన రఘునాథ, మీరు సంసార సరోవరమును పొండు. అక్కడ సుగ్రీవునితో చెలిమి ఏర్పడును. అతడు మీకు సమాచారం అంతయు తెలుపగలడు. మీరు సర్వజ్ఞులు, నన్ను అడుగుచున్నారు. ఇట్లు పలికి ఆమె పదే పదే ప్రభును చరణములకు ప్రణమిల్లింది. ఆయన కాళ్ళు ఊకే మొక్కింది. మాతంగ మహర్షి తనకు తెలిసిన విషయమును తాను ప్రభువు కొరకు ఎదురుచూచిన విధమును ఆయనకు ప్రేమపూర్వకంగా వినిపించింది. మాతంగి ప్రభు, మాతంగి ఋషి గురించి, ఆమె గురించి, ఆయన గురించి ఎదురు చూడడం గురించి అంతా కూడా తెలిపింది. కథనంతయు తెలిపిన పిదప శబరి భగవంతుని దర్శించుచు, ఆయన చరణములను సేవించుచు, తన హృదయమును నిలుపుకొని యోగాగ్నిలో తన తనువును త్యజించి జీవులు మరల తిరిగి రానట్టి హరిపదమున లీలమాయను తులసిదాసు పలుకుచున్నాడు. మానవులారా, అనేక విధములైన కర్మలను, అధర్మములను, మతములను త్యజించినప్పుడు ఇవి ఎన్నచో శోకప్రదములే. ఇవి ఏవైనా శోకప్రదములే. కాబట్టి భక్తి విశ్వాసములతో శ్రీరాముని పదములపై అనురాగము ఏర్పరచుకోండి. ఆయన కాళ్ళనే మొక్కండి, ఆయన కాళ్ళని చూడండి ఎల్లవేళలా అని తులసిదాసు గురువు గారు చెప్తున్నారు. నిమ్న జాతి శబరి, నిమ్న జాతి అన్నమాట చెందిన శబరికే భక్త కల్పుడైన ఆ ప్రభువు దయతో విముక్తిని ప్రసాదించిండు. ఇంకా మనం ఎంత మనకి ఇవ్వడా, మనం కూడా ఆయనను సేవిస్తాము. స్వామిని మరిచి ఓ మూర్ఖ మానస తుచ్చ సుఖములను ఎలా ఆశించదవు. అస్సలు తుచ్చమైన సుఖములను కోరుకోకు అని చెప్తున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. శ్రీవాణి ప్రవచనాలు 62వ భాగం, తులసిదాస్ రామాయణం 55వ భాగం పూర్తయింది. మిగతా భాగాల్ని ఆస్వాదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మరియు శ్రీవాణి అరుంధతి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. Please like, comment, share and subscribe to our Ballam Venumadhav YouTube channel. Ballam Venumadhav channel. Idi mee channel.